అంటే బేసికల్గా నాకు లవ్ కామెడీ ఈ ఎమోషనల్ మూవీస్ యాక్షన్ మూవీస్ అంటే బాగా ఇష్టం. నేను యాక్షన్ సినిమా చేయాలని చెప్పి ఫస్ట్ ఒక స్టోరీ నేను రెడీ చేశాను. అది 2003 చెప్పినప్పుడు ఆనంద్ యాడ్స్లో చెప్పాను. అది ఆల్రెడీ ఓకే అయింది. ఓకే అయిన తర్వాత వాళ్ళు హీరో కోసం మేమందరం తిరుగుతున్నప్పుడు ఆ హీరో వేరే సినిమాలో ఉండిపోయి మాకు డేట్స్ ఇవ్వలేదు. అప్పుడు నేను డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ కోయేటర్గా శంకర్దాదా మూవీస్కి నేను జాయిన్ అయ్యాను. ఎప్పుడైతే ఇలా మూవీకి కంటిన్యూస్గా కోయేటర్గా చేస్తున్నానో ఇప్పుడు డైరెక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఒక మంచి సినిమా తీయాలి. అంటే పలానా హీరో కోసం తిరుగుతుంటే పలానా పర్టికులర్ ఫార్ములా ఉన్న సినిమాలు చేయాలంటే లేట్ అవుతుంది. ఎందుకంటే నేను రెండుసార్లు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చవి చూశాను. అప్పుడు నేనేం చేశానంటే ఏదైనా ఒక మంచి సినిమా తీయాలని చెప్పి డిఫరెంట్ జానర్లో ఉండే స్క్రిప్ట్స్ను రెడీ చేయడం మొదలుపెట్టాను. అంటే ఒక బడ్జెట్ సినిమా అనేది మనం ప్రూవ్ అయితే డెఫినెట్గా ఆటోమేటిక్గా నెక్స్ట్ పెద్ద సినిమా వస్తుంది. ముందు నేను డైరెక్టర్గా ప్రూవ్ అవ్వాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఈ స్క్రిప్ట్ని తయారు చేయడం జరిగింది. ఎప్పుడైతే నేను ఇలాంటి కథను తయారు చేశానో నాకు కూడా అలాంటి ఆలోచనలు ఉన్న ప్రొడ్యూసర్ అనిల్ దొరకటం కూడా నా లక్. ఎందుకంటే ఆయన దొరికినప్పుడు ఆయన కూడా మనకి హీరో ఎవరైనా పర్లేదండి, మన దగ్గర మంచి కథ ఉండి కథ తగ్గ ఆర్టిస్టులని హీరోని తీసుకుని మన సినిమా చేద్దాం అన్నమాట. ఈయనకి నాకు చాలా ప్యారల్గా ఐడియాలు కలుస్తున్నాయి అనే ఆలోచనతోనే ఉన్నప్పుడు ఈ సినిమాని స్టార్ట్ చేశాం. అప్పుడు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మేము ఫస్ట్ టైము స్టార్ట్ చేసాం. ఎందుకంటే సినిమా హిట్ అవ్వాలి ఫస్ట్, ఇది ఫ్యామిలీ లవ్ కామెడీ ఇవన్నీ మేము అనుకోలే. ఈ సినిమా హిట్ అవ్వాలంటే దీన్ని మనం ఎలా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఈ సినిమా స్టార్ట్ చేసాం. ఇది ఇవాళ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సక్సెస్ అయింది. దీంట్లో మీరు చూస్తే అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఒక అన్నయ్యకి చెల్లికి ఎలాంటి అఫెక్షన్స్ ఉన్నాయి అనేది ఈ సినిమాలో ఉంటుంది. అలాగే నరేష్ గారికి హీరోయిన్కి వచ్చే లవ్ సీన్స్ కానీ, బ్రహ్మానందం గారు శ్రీహరి గారు నరేష్ గారి మధ్యలో వచ్చే ఈ కామెడీ సీన్స్ కానీ, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, నాట్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ మాత్రం కాదు, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇది అంటే నిజంగా నరేష్ వాళ్ళ బిజీ హీరో. అతనుతో నాకు అప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే అలా నాన్నగారి దగ్గర పని చేయటం వల్ల నాకు నరేష్కి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది. అది కూడా నాకు బాగా ప్లస్ అయింది. దానివల్ల నేను ఎప్పుడూ అతనితో లొకేషన్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ నేను ఎలాంటి ఇబ్బంది పడలా. ఎందుకంటే నాకు నేనేంటో అతనికి తెలుసు, అతనేంటో నాకు తెలుసు. కాబట్టి ఈ కథ కూడా ఆయనకి బాగా నచ్చి ఫస్ట్ టైం డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించాడు. కాబట్టి ఎప్పటికప్పుడు మీ అందరం అనుకుంటూ ఈ సీన్స్ ఎలా చేస్తే బాగుంటుందని లేకపోతే డైలాగ్స్ ఎలా ఉంటే బాగుంటుందని ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకునేవాళ్ళం. దానివల్ల నాకు ఎప్పుడు కూడా నరేష్ తోటి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇంకా చెప్పాలంటే శ్రీహరి గారు, శ్రీహరి గారికి నేను అసిస్టెంట్ ఉన్నప్పటి నుంచి శ్రీహరి గారితో నేను చాలా సినిమాలు వర్క్ చేశాను. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు ఆయన. ఆయన కూడా ఫస్టే ఈ కథ చెప్పాను కాబట్టి ఆయన కూడా ఈ కథ బాగా నచ్చింది, లేదు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఫస్ట్ కథ చెప్పినప్పుడు చెప్పాడు ఆయన. దాంతో ఆయన కూడా సినిమాని ప్రేమించేవాడు. అయితే డైరెక్టర్గా నన్ను విపరీతంగా నమ్మాడు ఆయన. అప్పుడు నేను ఏం చెప్పినా కానీ ఇది ఎలా ఉంటుందంటే ఓకే డెఫినెట్గా చేద్దాం. అలాగే ఎప్పటికప్పుడు నాకు కోఆపరేటివ్గా ఉండేవాడు శ్రీహరి గారు. ఇంకా బ్రహ్మానందం గారు చాలామంది అడిగారు ఏంటండి బ్రహ్మానందం గారు అసలు త్రూ అవుట్ సినిమా అంతా చేశారు మీరు, అసలు ఇంత పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు ఎంత ఉన్నాయి బిఫోర్ కొంతమంది పెద్ద డైరెక్టర్లు చూసాను తప్పితే ఫస్ట్ టైం డైరెక్టర్గా మీరు బ్రహ్మానందం గారిని ఇన్ని రోజులు పెట్టుకుని ఇంత బాగా ఎలా హ్యాండిల్ చేయగలిగిన చెప్పి నన్ను ఫస్ట్ ఎడింగ్కి వచ్చిన ఇదే నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను. బ్రహ్మానందం గారికి క్యారెక్టర్ చెప్పాను, ఇది సార్ మీ క్యారెక్టరు, మీ డైలాగ్స్ ఇవి, మీ సీన్స్ ఇవి చెప్పినప్పుడు ఆయన బాగా లవ్ చేశాడు ఈ సినిమాని. ఈ క్యారెక్టర్ని కూడా బాగా ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే విగ్ అన్నానో చాలామంది చెప్పారు విగ్ పెట్టుకుంటాడా అంటే లేదని పెట్టుకుంటానని చెప్పాను ఆయనకి. ఆ విగ్ పెట్టుకుని చేసే కామెడీ సీన్స్ కానీ ఆ మందు సీన్లు వచ్చే కామెడీ సీన్స్ కానీ ప్రతిదీ కూడా ఆయన ఎంజాయ్ చేస్తూ చేయటం వల్ల డైరెక్టర్గా నాకు మంచి పేరు వచ్చింది. ఈ బ్రహ్మానందం గారు కూడా ఈ సినిమాలో అందరూ చాలామంది చెప్పారు బ్రహ్మానందం గారు కూడా భలే చేశారు, ఆయన ఈ సినిమాని బాగా క్యారీ చేశారని చెప్తున్నారు. ఇలాగ ముగ్గురు ఆర్టిస్టులు ముగ్గురు హీరోలతో నేను పనిచేయడం కూడా ఒక రకంగా నాకు నేను పనిచేసినందువల్ల బిఫోర్ నేను ఎక్స్పీరియన్స్ వీళ్ళ ముగ్గురిని హ్యాండిల్ చేయడానికి నాకు బాగా ఉపయోగపడిందని నేను నమ్ముతాను. అంటే డీ సినిమానే చూశారండి యాక్చువల్గా. అలా అనుకుంటే దాని ముందు వచ్చిన నువ్వు వస్తారంటే నేను వద్దంటే సినిమా కూడా చూశాను. ఈ అన్నా చెల్లెలు అనుబంధం అనేది ఎన్టీ రామారావు సినిమా నుంచి నాకు బాగా ఇష్టం. రక్త సంబంధం నుంచి కూడా అన్నయ్యకి చెల్లికి ఒక అద్భుతమైన సంబంధం బంధం ఉంటుంది. ఆ బంధం ఎప్పటికీ అద్భుతమైన బంధం అది
నేను ఒక సినిమాలో వస్తే ఇది అయిపోతుంది, ఇంకో సినిమాలో వస్తే డైల్యూట్ అయిపోతుంది అని నమ్మను. ఎందుకంటే అన్నయ్యకి చెల్లి, చెల్లికి అన్నయ్య, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి అన్నయ్య చెల్లి, చెల్లి అన్నయ్య అనే రిలేషన్ బంధాలు అవి వస్తానుంటాయి పరంపరలో. అలాగే డి సినిమా వచ్చి కూడా చాలా కాలం అయింది, దాని ముందు వచ్చి నువ్వు వస్తాను వదిలిన సినిమా కూడా చాలా కాలం అయింది. నేను కొత్తగా అన్నా చెల్లెల మధ్యలో ఉండే బంధాన్ని కొత్తగా ఎలా చెప్పగలను అనే ఆలోచనతోటి ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అదే ప్రేక్షకులకు కూడా కొత్తగా అనిపించింది, వాళ్ళు కూడా బాగా నచ్చింది. దీనికి ప్రధానంగా అందరూ నాకు చెప్పింది, నాకు రివ్యూస్లో నేను చదివినప్పుడు కానీ, చాలామంది ఈ సినీ విమర్శకులు నాకు చెప్పింది కానీ, ఫస్ట్ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చూసినప్పుడు కానీ రెండే రెండు మాటలు చెప్పారు. చాలా వెబ్సైట్స్లో హైలైట్స్లో కూడా రాశారు, అది మీరు అందరూ చూసే ఉంటారు. ఫస్ట్ సినిమా చూసినప్పుడు కొంతమంది వాళ్ళు బాగా చేశారు, కొంతమంది వీళ్ళు బాగా చేశారు, ఎంతమంది బాగా చేశారని చెప్తుంటారు. ఫస్ట్ చూడగానే ఎవడో ఈ డైరెక్టర్ బాధించాడరా అనే ఒక మాట వినపడింది. అది ఒక డైరెక్టర్గా నాకు చాలా గొప్ప కిక్ ఇచ్చింది. ఎందుకంటే ఒక సినిమా డైరెక్టర్ అనే అతను ఎక్కడో సినిమా పెద్ద హిట్ అయ్యి లేకపోతే ఇంకొక పెద్ద డైరెక్టర్ అయితే పేరు వస్తుందేమో నాకు తెలీదు, కానీ ఫస్ట్ షో అవగానే మేము మల్టీప్లెక్స్ చూసినప్పుడు అదే మరి చెప్పారు, బాధించాడాడు అన్నాడు, మంచి పేరు వచ్చింది అన్నారు. తర్వాత ఎర్లీ మార్నింగ్ వెబ్సైట్స్లో మార్నింగ్ అన్ని చోట్ల రిలీజ్ అయిన తర్వాత చూసినప్పుడు కూడా అన్ని చోట్ల బాగా వచ్చారు. అంటే నేను కష్టపడ్డాను, నాకు వెనకాల 24 క్యారెట్స్ కష్టపడినాయి, అలాగే నా వెనక నా నిర్మాత గారు ఎప్పుడూ అప్పుడు నాకు అద్భుతమైన గైడెన్స్ ఇచ్చి నన్ను ముందు నడిపించిన మా అనిల్ గారికి ఈ నిజంగా ఈ సందర్భం నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మా హీరో గారు, మా శ్రీహరి గారు, బ్రహ్మాండ్ గారు అందరూ నాకు కోఆపరేట్ చేయడం వల్ల ఈ సినిమా అనేది ఇంత సక్సెస్ అయిందని నేను నమ్ముతున్నాను. అంటే చినుకులారాలి అనేది నాకు బాగా ఇష్టమైన సాంగ్, అలాగే పాత పాటలు నాకు బాగా ఇష్టం. ఈ సాంగ్ నేను చాలాసార్లు ఎప్పటి నుంచో నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి వింటూ ఉండేవాడిని. దీన్ని ఎలా అయినా సరే ఈ సినిమాలో పెట్టాలని అనుకుంటుండేవాడిని. మళ్ళీ ఈ సాంగ్ పెడితే ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుందా అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. అలాగే ఫస్ట్ నేను అన్నప్పుడు కొంతమందికి నచ్చలేదు, ఇది చివరికి దీన్ని బలవంతంగా నేను పెట్టించాను. అది వాళ్ళ అద్భుతమైన ఆ సాంగ్కి రెస్పాన్స్ వచ్చింది, నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఎందుకంటే నేను నమ్ముకున్న నమ్మకం అనేది కరెక్ట్ అయింది, నాకు చాలా ఆనందం ఇచ్చింది. అంత అద్భుతమైన పాట మళ్ళీ ఇంకొకసారి రీమిక్స్ ద్వారా ప్రేక్షకులందరికీ దగ్గర తీసుకొచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కీర్తి శేషులు వేటూరు గారికి, పాట రాసిన వారికి వేటూరు గారికి, అలాగే రాజన్ నాగేంద్ర గారికి, ఈ సినిమా ఆ సినిమా డైరెక్టరు జంజల్ గారికి, ఆయన టైటిలే మళ్ళీ మేము వాడుకున్న ఆనా పెళ్ళంట సినిమా టైటిల్ని, అలాగే జంజల్ గారికి, రామారెడ్డి గారికి టైటిల్ ఇచ్చినందుకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళందరికీ అప్పటికీ నేను రుణపడి ఉంటాను. నెక్స్ట్ వచ్చేది మాస్ ఎంటర్టైనర్ అండి. ఇది కూడా ప్రేక్షకులందరికీ జనరల్గా నాకు ఒకటే అనిపిస్తుంటుంది ఎప్పుడు, మన ఫ్యామిలీ అలాగే మన చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీ, నేను కూడా ప్రేక్షకులు ఒకనే, నాకేం నచ్చుతున్నాయో జనాలు కూడా ఏం నచ్చుతాయి, అలాగే అందరికీ నచ్చే సినిమాలు తీయాలని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఇది కూడా ఇలాంటి జానర్లోనే ఉంటుందండి, కొంచెం మాస్ ఎంటర్టైనర్.